మద్యం ఎంఆర్పీ కంటే అధికంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని బెల్ట్ షాపులు నిర్వహించిన బెల్ట్ షాపులకు మద్యం అమ్మినా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిదీన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పొదిలి ఎక్సైజ్ కార్యాలయంలో నూతన మద్యం షాపుల యజమానులతో అవగాహన సమావేశం నిర్వహించారు. మద్యం షాపుల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి ఉందని, అంతకంటే ముందుగానే తర్వాత షాపులు తెరిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బెల్ట్ షాపులు ఎక్కడ నిర్వహించినా మద్యం దుకాణాలలో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మినా వెంటనే సమాచారం ఇవ్వాలి ఆయన కోరారు. సమావేశంలో ఎక్సైజ్ సిఐ అరుణ కుమారి, ఎస్ఐ సైవన్ తదితరులు పాల్గొన్నారు. షాపులు వచ్చేసి నోటిఫై చేశాము. ఆ షాపులు అందరికి వచ్చేసి వాళ్ళు లాటరీ నిర్వహించడం జరిగింది. సెలెక్ట్ చేశాము లైసెన్స్ వాళ్ళకి వచ్చేసి ప్రొవిజనల్ లైసెన్స్ ఇచ్చాము. షాపులన్నీ నడుస్తున్నాయి. ఇక్కడ 16 షాపులు ఉన్నాయి. పొలిటిక్ పరిధిలో నడుస్తున్నాయి. వాళ్ళకి పర్మనెంట్ లైసెన్స్ వచ్చేసి త్వరలో 2-3 రోజుల్లో ఇస్తాము. వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే, గౌరవనీయ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా వీళ్ళు ఎంఆర్పీ రేట్లకి మద్యం అమ్మాలి. 1 రూపాయి ఎక్కువ అమ్మినా కానీ మేము ఏంటంటే ఆ షాప్ మీద కేసులు రాయడం జరుగుతుంది. బెల్ట్ షాపులు ఎక్కడ ఇస్తే ఆ బెల్ట్ షాపులు ఏ షాప్ నుంచి వచ్చాయో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ షాప్ మీద కేసు రాయడం జరుగుతుంది. ప్లస్ టైమింగ్ వైలేషన్, ఉదయం 10కి తర్వాత 10కి ముయ్యాల. వీటి మీద గట్టిగా చర్యలు తీసుకోవడానికి లైసెన్స్ల సమావేశపరిచి వాళ్ళకి వచ్చేసి నిబంధనలు, ప్రభుత్వం ఏ నిబంధనలు పెట్టింది దానికి అనుగుణంగా మీరు షాపు నిర్వహించుకోండి, నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. రాత్రిపండి మా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.